నమస్కారం ప్రజావాణి వార్తలకు స్వాగతం న్యూస్ వాచ్లోని లోని ముఖ్యాంశాలు చూద్దాం ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం నీటి వాట యాభై నిష్పత్తి యాభై అంటూ ఇచ్చారు ఈ ఏడాది నుంచి కృష్ణా నీటిని ఇలాగే పంచాలి అంటూ సీఎం వ్యాఖ్యానించారు అయితే పాడును అంగీకరించడం రాయలసీమల ఎత్తిపోతల అక్రమమే హక్కులను కాలరాస్తే తెలంగాణ ప్రజలు సహించారు అవసరమైతే కేంద్రంతో పోరాడతాం కృష్ణా గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తాం నీటిపారుదల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు దశాబ్దాల పాటు తెలంగాణ సాగునీటికి గోసపడింది స్వయం పాలనలోనూ అటువంటి పరిస్థితి రానివ్వము జల కూడా రాష్ట్రానికి కేటాయించిన ద్వారానే ఉత్పత్తి చేస్తాం ఇందులో ఎవరు అభ్యంతరం తెలపడానికి వీల్లేదు ట్రిబ్యునల్ ముందు కేఆర్ఎంబి వంటి బోర్డ్ల ముందు న్యాయస్థానాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ తెలంగాణ వాణిని వినిపిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు ఇక రఫేల్ ఒప్పందంపై ఫ్రాన్స్ న్యాయ విచారణ అంటూ ఇచ్చారు అవినీతి ఆరోపణలపై దృష్టి అంటూ ఇచ్చారు ఇక ఫ్రెంచ్ మీడియాలో కథనం మావాదనే నిజమైందంటూ కాంగ్రెస్ ఆయుధ కంపెనీ చేతిలో పావుగా రాహుల్ అంటూ వ్యాఖ్యానించింది ఎప్పుడో ఎన్నిక ఇప్పుడే కాక అంటూ ఇచ్చారు హుజరాబాద్ లో మొదలైన ప్రచార హోరు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఖరారైన అభ్యర్థి ఈటల ఒక్కరే అంటూ వ్యాఖ్యానించారు దానికి సంబంధించిన న్యూస్ మనం మిగతాది పదమూడో పేజీలో చూసుకోవచ్చు ఇక పంతొమ్మిది వేల పోలీస్ కొలువులు భారీ నోటిఫికేషన్ లో రంగం సిద్ధం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశం అంటూ ఇచ్చారు ఉత్తరాఖండ్ సీఎం గా పుష్కర్ సింగ్ ధామి నేడు ప్రమాణ స్వీకారం దానికి సంబంధించిన న్యూస్ మనం పదిహేడు పేజీలో చూసుకోవచ్చు పార్కింగ్ కుదరదు రాష్ట్రంలో కొత్త నిర్మాణాలకు ఈ నిబంధనల అమలు అంటూ ఇచ్చారు దానికి సంబంధించి న్యూస్ మనం పద్నాలుగో పేజీలో చూసుకోవచ్చు సాక్షి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం కృష్ణా జిల్లాలు చెరిసగం అంటూ ఇచ్చారు నేడు సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నూతన కలెక్టరేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం అంటూ ఇచ్చారు ఇప్పటివరకు వరకు అమల్లో ఉన్న అరవై ఆరు నిష్పత్తిని యాభై నిష్పత్తి యాభైగా మార్చాలంటూ ఇచ్చారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా ఎంత దూరమైనా కొట్లాడతామంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు ఆన్లైన్లో బోనం అంటూ ఇచ్చారు ఇక లష్కర్ బోనాలతో శ్రీకారం గోత్రనామాలు నమోదు చేస్తే బోనం సమర్పణ అంటూ ఇచ్చారు పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు కొత్త పోస్టులు పోలీస్ శాఖలో కొలువుల భర్తీకి రంగం సిద్ధం ముందు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు తర్వాత నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఐ పంతొమ్మిది వేల ఇరవై తొమ్మిది కానిస్టేబుల్ ఖాళీల భర్తీ ఏడాదిగా ఎనిమిది లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణ అంటూ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్లో పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది తర్వాత నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్ పిఆర్జీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందంటూ ఇచ్చారు ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ప్రగతి భవన్ పై కాంగ్రెస్ లోకి వచ్చి ఉంటే ఆయన గెలుపును కేసీఆర్ కూడా ఆపలేకపోయేవారు పార్టీ మారే ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేయాలి ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు ఉండబోదు పిసిసి అధ్యక్షుని నియమించేది సోనియా గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కాదు నా కష్టానికి అదృష్టం తోడడం వల్లనే పిసిసి పదవి ప్రజల్ని మోసగించేందుకు కేసీఆర్ జగన్ డూప్ ఫ్లైట్ ఫైట్లు సీమాంధ్ర ప్రజలకు మేము రక్షణ కావలసిన ఉంటాం అధ్యక్షుడు వ్యాఖ్యలు కేసీఆర్ మూడో లౌకికవాది ప్రధాని ఏజెంట్ బీజేపీ రహస్య మైత్రిని గమనించండి ముస్లిం సమాజానికి రేవంత్ రెడ్డి పిలుపు రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు మరో షెడ్యూల్ ప్రకారమే టీఎస్ఆర్ ఎల్పిలో విలీనం ఇన్ని మారిన రేవంత్ ని రాలితో కొట్టాలి అంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గండ్రా రోహిత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇక రఫేల్ డీల్పై న్యాయ విచారణ అంటూ ఇచ్చారు స్వతంత్ర జడ్జిని నియమించిన ఫ్రాన్స్ అంటూ ఇచ్చారు అవినీతి అశ్రిత పక్షపాతం ఆరోపణలే కారణమంటూ ఇచ్చారు భారత్లోని మధ్యవర్తులతో లంచం ఆరోపణలు మాజీ అధ్యక్షుడు ఓలాన్ చర్చలపై దృష్టి దొంగగెడ్డం అంటూ ట్వీట్ చేసిన రాహుల్ జేపీసీని నియమించాలన్న నూర్జేవాలా దశో ప్రతిథి కంపెనీలకు రాహుల్ ఏజెంట్ అన్న బీజేపీ ఇక కోవాక్సిన్ మూడో దశ ఫలితాల విడుదల టీకా ప్రభావశీలత డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది శాతం తీవ్ర కోవిడ్ ఇన్ఫెక్షన్లకు తొంభై మూడు పాయింట్ నాలుగు శాతం కట్టడి డెల్టా వేరియంట్ నుంచి అరవై ఐదు పాయింట్ రెండు శాతం రక్షణ భారత బయోటిక్ వెళ్లడి మేడ్ అర్క్వాన్లో ట్రయల్స్ నివేదిక ప్రచురితం నెల రోజుల్లోనూ హైదరాబాద్లోని వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు ప్రభుత్వ టీకా కేంద్రంలో ఐదు రోజుల వ్యాక్సిన్ చిన్నారులు గర్భిణులు ప్రతి బుధవారం రొడిన్ వ్యాక్సినేషన్ డిహెచ్ గడల శ్రీనివాసరావు ఆదేశం చకచక సూపర్ స్పెషాలిటీ ఏడాది నెలలోగా ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇక కృష్ణానీలు సగం మనవే కేసీఆర్ అధ్యక్షతన సమావేశంలో నిర్ణయం అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు నిష్పత్తిలో పంపకాలకు తిరస్కరణ అంటూ ఇచ్చారు ఇక భూదాన్ భూమిపై కబ్జా పడగా అంటూ ఇచ్చారు దానికి సంబంధించి న్యూస్ ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు ఇక వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు రేవంత్ పై ఎమ్మెల్యేలు సుధిర్ రెడ్డి గండ్రా రోహిత్ రెడ్డి ఫైర్ ఓటికి నోటు కేసులో దొరికిన దొంగనీతి పలుకులు పలుకుతున్నప్పుడు బ్లాక్ మెయిలింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ మాజీ రెవెన్యూ ఉద్యోగులతో ముఠా నడుపుతున్నాడు ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఎందర్నో వేధిస్తున్నాడు మాణిక్యం టాగూర్ కు రెండు ఐదు కోట్లు ఇచ్చి పిసిసి పదవి కొనుక్కున్నాడు సంచలనాల కోసం ఏ గడ్డైనా కరుస్తారని విమర్శ సంచిచ్చి చిందులు అంటూ ఇచ్చారు ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్ దే డైరెక్షన్ జివో ఇచ్చినప్పుడు అడగలేదు టెండర్లు పిలిచినప్పుడు అడ్డుకోలేదు టెండర్లు అయ్యేదాకా ఆఫెక్స్ మీటింగ్స్ కు అంటూ ఇచ్చారు పనులు మొదలైనట్లు ఫోటో లేపినా పట్టించుకోలే అంటూ ఇచ్చారు ఇప్పుడు సెంటిమెంట్ను రెచ్చగొడుతూ లొలి లొలి అంటూ ఇచ్చారు బేసిన్లు లేవు బేషజాల రేవు రెండు రాష్ట్రాల నీళ్లపై కేంద్రం జోక్యం చేసుకున్న దుర్గతి లేదు ప్రగతి భవన్లో ఏపీ సీఎం జగన్తో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ జగన్ నీతిపరుడు నీళ్లు తీసుకోవాలని నేనే చెప్పినా అంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అంటూ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేనున వ్యాఖ్యానించిన దాన్ని ఇచ్చారు ఇక రతనాల సీమగా మారుస్తానంటూ ఇచ్చారు రాయలసీమ రతనాల సీమగా మారుస్తా గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలు వృధా శ్రీశైలం నాగార్జున సాగర్ కూడా నిండి కృష్ణా జలాలు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంది నీళ్లు అలా వృధా కాకుండా నేను జగన్ చర్చించుకున్నాం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగాయి రాయలసీమకు గోదావరి జలాలు రావాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకంగా పట్టుదలగా పనిచేసే జగన్ సీఎంగా ఉన్నారు రాయలసీమ కష్టాలు నాకు తెలుసు జగన్ పెద్దన్నగా కష్టాలు తీర్చడంలో నా ఆశీస్సులు సంపూర్ణ సహకారం ఉంటాయంటూ ఇచ్చారు ఇక ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్దే డైరెక్షన్ జీవో ఇచ్చినప్పుడు అడగలేదు టెండర్లు పిలిచినప్పుడు అడ్డుకోలేదు టెండర్స్ అయ్యేదాకా అపెక్స్ మీటింగ్కి డుమ్మా పనులు మొదలైనట్లు ఫోటోలు వేసినా పట్టించుకోలే ఇప్పుడు సెంటిమెంట్ను రెచ్చగొడుతూ లొల్లి లొల్లి అంటూ ఇచ్చారు కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారంటూ ఇచ్చారు పెద్దనలా ముందుండి రాయలసీమకు నీళ్లు వెళ్ళేలా చూసుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు ఇక భవనాలు మాకేవి రాష్ట్ర సర్కార్ తీరుపై బడుగు బలహీన వర్గాల అగ్రహ ఆగ్రహం అంటూ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలోనే అడిగినమంటూ ఇచ్చారు తెలంగాణ మాల సంఘాల సమన్వయ సమితి ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో మాలభవన్ కావాలంటూ సీఎం కేసీఆర్ ను అడిగినాం కానీ మూడేండ్లు గడుస్తున్న ఎలాంటి చర్యలు చేపట్లేదు కానీ వెలమ కమ్మ కులాలకు స్థలాలు ఇచ్చారు ఇది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలపై వివక్షే అంటూ బత్తుల రామ్ ప్రసాద్ మాల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు ఇక పోతిరెడ్డి పాటను మేము గుర్తిస్తలేము రైతుల కోసం ఎవరితోనైనా పోరాడతామంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యాని కమిటీ సమావేశం రద్దు చేయాలి ఏపీ తెలంగాణకు కేటాయించాలి రాయలసీమను లిఫ్ట్ కూడా హై లెవెల్ తీర్మానం నిన్నటి వరకు రైతులు నేడు కైకిలికి పోతున్నారు కూలీలుగా మారిన మిడ్మానరు భూ నిర్వాసితులు అమలకాన్ని సీఎం హామీలు ఉపాధి హామీ చూపాలని వేడుకున్న గ్రామస్తులు అంటూ ఇచ్చారు దానికి సంబంధించి న్యూస్ మనం ఇక నమస్తే తెలంగాణలో ముఖ్యాంశాలు చూద్దాం చుక్క నీటిని వదులుకోమంటూ ప్రాజెక్టులో కరెంటు ఉత్పత్తి ఆపమంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు ఇక రఫెల్ రఫేల్ ఒప్పందంలో ముడుపులు ఫ్రాన్స్ సర్కార్ దర్యాప్తు అంటూ ఇచ్చారు ఇక ఎగ్జిబిషన్ సొసైటీలో నిధుల మల్లింపు అధ్యక్షుడిగా ఈటల హయాంలో అక్రమాలు అంటూ ఇచ్చారు దానికి సంబంధించి న్యూస్ మనం ఐదో పేజీలో చూసుకోవచ్చు రాళ్లతో కొడితే జనాలు చెప్పుతో జవాబు అంటూ ఇచ్చారు కు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరామారెడ్డి సుధీర్ రెడ్డి వైలెట్ రోహిత్ రెడ్డి అయితే అన్ని పార్టీలు మారినా మీపై ఎన్ని రాళ్లు పడాలి ఇరవై ఐదు కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నావు ఆ పదవి రాకపోతే పార్టీ మారేవాడివి విలీనం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ బై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధిరెడ్డి గంటర వెంకటరమారెడ్డి రోహిత్ రెడ్డి ఫైర్ అయ్యారు తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో నువ్వు మిలాఖత్ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికావంటూ వ్యాఖ్య ఇక తెలంగాణ హక్కు కేంద్రానికి తాకట్టు అంటూ ఇచ్చారు ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలో తీసుకెళ్లండి కేంద్రానికి బండి సంజయ్ లేఖ తెలంగాణ బీజేపీ ఎంపీ నోట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన సీఎం ఎత్తిపోతల పథకం యాభై శాతం పూర్తయిందని అంగీకారం కేంద్రం ఎందుకు ఆపలేదో చెప్పని తొండి సంజయ్ తెలంగాణకు నీళ్లపై కేసీఆర్ విఫలం అంటూ దేశవ్యాప్తంగా మోదీ సందర్శించిన విజయశాంతి అంటూ ఇచ్చారు ఇక హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కేర్స్ నుంచి నిధులు విడుదల నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామన్న కిషన్ రెడ్డి ఇక పల్లె ప్రగతి యువకు యువతకు ఉపాధి అంటూ ఇచ్చారు గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా మారాలి ప్రజల భాగస్వామ్యం పెరిగేలా చేయాలంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు ఇక పామాయిల్ సాగుతో లాభాల పంట అంటూ ఇచ్చారు జమ్ములో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి అంటూ ఇచ్చారు సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర అలాగే ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ దామి ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం రెండుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పుష్కర్ పార్టీ మేరకు బాధ్యతలు నిర్వహిస్తానని హామీ అంటూ ఇచ్చారు డెల్టా వేరియంట్ మరింత అత్యంత ప్రమాదకరం హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు టెట్రోస్ హెచ్చరిక అంటూ ఇచ్చారు దానికి సంబంధించిన ఆంధ్రాలో చూసుకోవచ్చు ఇది ఈ రోజు న్యూస్ వాచ్ ముచ్చట్లు రేపటి న్యూస్ వాచ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం